ఒరే వీరన్న, వీరన్న నీ బండి రాలేదు బాబు. రాలేదా? సరే నీ బండి కట్టుకురా. అలాగే. ఏమిట్రా అది? ఎవరో మనిషిలాగా ఉన్నాడు బాబు. ఏ ఎవరయ్యా నువ్వు? రోడ్డుకి అడ్డంగా పడుతున్నా, బండి కింద పడితే బతుకుతా చేస్తా. లేవయ్యా, లేలే. ఎవడో తప్పదాగి పడుకున్నాడు, వాడిని కొంచెం దూరంగా పడుకోబెట్టి. బుద్ధి లేని గాడిది. వీళ్ళని ఎవడు తాగమన్నాడు, ఎవడు దారిలో పడుకోమన్నాడు. అరే ఏమిట్రా అది? ఏమన్నా ఖర్చిందా? లేదు బాబు, చేతికి ఏదో అంటుకున్నట్టు అయింది. నెత్తులాగుంది బాబు. దీపం తెస్తాను అండి. అరే మా కొండేరా బాబు, ఊపిరాడుతుంది చూడు. ఊపిరాడుతున్నది బాబు. ఒరే పరిగెత్తుకుని మా ఇంటికి వెళ్ళి ఒక లాంతర్ తీసుకొని ఇద్దరు మనుషులు పిలుచుకురా. చాలా మంచివాడండి పాపం. అమ్మగారు అరే అడుపులు అన్ని తీసుకున్నాయే. వీరనా అమ్మా, అమ్మో బాబు, మీ ఇంటి తలుపులు అన్ని తీసుకున్నాయి. ఇల్లు అంతా చీకటి. ఎంత పిలిచినా ఎవరు పలికారు కాదు. దేశాలు పరిగెత్తు చప్పుడైంది. బయ్యస్ ని పరిగెత్తుకొచ్చేసాను బాబు. ఏమిటో వాగుతున్నావు? మా ఇంటి తలుపులు అన్ని తీసుకున్నాయా? అవును బాబు. ఏమిటండి ఇదంతా? నీకేం తెలియదు, ఊరుకో. రాయ్ నడిరోడ్డు మీద నిలబెట్టామరా బండిని. బాబు గారు మనిషిని ఎవరో కొట్టు పడేశారయ్యా. అలాగా? బాబు గారు బండిలో వచ్చారా? ఇంటికి వెళ్ళారయ్యా. పనికి తొంగలు పడ్డారు. అమ్మ కావచ్చి, కావచ్చి శారదా, 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 అమ్మ శారదా, నమస్కారండి. మీరేనా ఊరి నుంచి వచ్చిన చుట్టాలు? అవునండి. సోమనాథం గారు ఇక్కడ? తెలీదండి, ఇక్కడే ఉంటారు. చెప్పుడు అక్కడ. బయట తాళం వేసింది, లోపల చప్పుడవుతుంది. హే ఎవరు నువ్వు? చెప్తావు కదా అంటారు. సార్ లోపల దైవ భూతమై ఉంటుంది సార్. నోర్మల్ తాళం పగలొట్టు. బాయ్ గట్టిగా పగలొట్టు. బాయ్ లాగు. సార్ చప్పుడు ఎక్కడి నుంచి సార్? వెళ్ళి చూడవాయ్. ఎటువంటి వారు చూడండి బాయ్. అదే అపశకునమైంది. ప్రయాణం మానుకోండి అంటే విన్నారా? చాలే మహాశాస్త్రం చదివావు. ఊటకున్నాడు పుల్లయ్య సార్. సార్ బండి వేరు కూడా ఉన్నాడు సార్. నూరైతే కట్టిసే సార్ పాపం. చూసి కట్లు బయట తీసుకురండి. సార్ బాబు బాబు అరే అక్కడి నుంచి కూడా వస్తున్నారే. తీసుకురండి కట్లు, కట్లు తరవే. ఇలా ఉండవు నువ్వు పోయి కానీ మంచిని పెట్టావయ్యా. ఓహో డాక్టర్ గారా, రండి సార్. చూడండి సార్. ఏమిటి ఇదంతా? అన్యాయం సార్. మన అదృష్టం సార్, వీళ్ళంతా బతికే ఉన్నారు. సచ్చినట్లయితే మన పంప మునిగిపోయి. సోమనాథం గారు ఎవరైనా కనిపించారా? ఎవరూ కనపడలేదండి. 441 చేస్తాం. రావాలి లోపలికి వెళ్దాం. చేస్తాం. 24 కాబట్టి డాక్టర్ గారు లోపలికి వెళ్తామండి. చూస్తున్నాండి. చూడండి అయ్యా. కావాలి ఎవరు కనపడలేదుగా? లేదండి. 441 సార్. కాలంతా సరిగ్గా చూడు. చేస్తా.
అమ్మాయి మేడ మీద పడుకుంటుంది. అవునండి. కనపడలేదుగా? లేదు. 24 కమన్ సార్. ఏయ్ నువ్వు పక్క నువ్వు పక్క పోరా, నువ్వు లోపల వెళ్ళు. చెట్టు మీ ఇంట్లో ఉందండి. ఎంత ఘాటుగా ఉందండి, ఇలాంటిది నేను చూడలేదండి. సార్ ఏం భయం లేదు, మందు తెస్తాను. సరా ఈ చేతికి ఇమ్మన్నారు, ఇందులో రాసినట్టు వెంటనే చేయకపోతే ప్రమాదం చెప్పారు. శ్రీ సోమనాథం గారి ఇంటిలో ఎవరికి మత్తు మందు ఇచ్చినను ఉత్తరంతో పడిన పసరాకు వాసన చూసినా వెంటనే తెలియవచ్చును. చదివిన తర్వాత ఉత్తరం చింపివేయవలను. ఆజ్ఞ అగ్రిరామ్. ఇంకేం భయం లేదు సార్. అమ్మా కాక్షి. సార్ సార్. ఏమిటా? డాక్టర్ గారు నాటు మందు పూపించారు సార్. నాటు మందా? అవును సార్, ముక్కులు గడ్డి పెట్టారు సార్. సరే రాపోదాం. అమ్మా కాక్షి, మన శారద ఎక్కడమ్మా? సార్ ఇప్పుడేం మాట్లాడకండి, రెస్ట్ ఇవ్వాలి. జాగ్రత్తగా చూసుకోండి, రేపు నేను మార్నింగ్ వస్తాను. థ్యాంక్స్. 441 సార్. ఏమిటో ఇదంతా, తలా తోక తెలియడం లేదు సార్. దొంగలు ఇదివరకు డబ్బెత్తుపోదు, ఇప్పుడు మనుషులు ఎత్తుపోతున్నారు సార్. డాక్టర్ మన వాళ్ళని తీసుకుని స్టేషన్ సార్. ఎస్ సార్. 24 29 డాక్టర్ గారు. ఏమండి? నాటు మందు ఉపయోగించారే? అది ఒక రహస్యం అండి, తర్వాత చెప్తాను. నేను అందరి కురాళ్ళ ప్రేమించిన నా హక్కు అనుకున్నాను, కానీ ప్రేమంటే బాధ్యతని నాకు తెలియదు. కుటుంబం అంటే అమ్మ నాన్న ఉండటం అనుకున్నానే, కానీ అందరు కలిసి ఉండటం అని నాకు తెలియదు సార్.